హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేమినైన్ ఎక్స్ప్రెస్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. రైట్ నౌ తెలంగాణ స్టేట్ సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో అయితే ఉన్నాం. సో వెంకటాపూర్ అగ్రహారం విలేజ్ అనగానే మనకు ఈ లొకేషన్కి అయితే ఎగ్జాక్ట్గా రావచ్చు అన్నమాట. సో ఇక్కడ దాకా రావడానికి మనకు ఒక అన్న అయితే హెల్ప్ చేసినాడు అన్నమాట. అతనే పవన్ కుమార్ కాసర్ల. సో అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ రెండు ఉన్నాయి, ఒకటి పవన్ కుమార్ కాసర్ల, అలాగే కనగర్తి అనే యూట్యూబ్ ఛానల్, రెండు కూడా ఉన్నాయి. మన వ్యూవర్స్ కూడా ఆ ఛానల్ని విజిట్ చేసి ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి పవన్ అన్న కూడా మన ఛానల్ తరఫున థ్యాంక్స్ చెప్దాం. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బలగం సినిమా వేణు ఎల్దండి అన్న మరి క్లైమాక్స్ సీన్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ మర్రి చెట్టు కిందనే మనకు ఆ సీన్ షూట్ అయితే జరిగిందన్నమాట. సో ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్, సెకండ్ టు సెకండ్ రియల్ ఎలాగ ఉందో, వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో, సినిమాలో యాక్ట్ చేసిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడ కూర్చున్నారో నేను పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో అయితే మీకైతే చూపెట్టబోతున్నాను. ఈ సీన్ వచ్చేసి నియర్లీ సినిమాలో 15 నిమిషాల దాకా ఉంటుంది, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. సో మన వీడియో కూడా లెంతీగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఆ వీడియోని అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన లొకేషన్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. సో ఎప్పటిలాగా నా రిక్వెస్ట్ ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంటు మీరు చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ వెంబడే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లైమాక్స్ సీన్లో ఇక్కడ ఒగ్గు కళాకారులు ఇద్దరు, ఆ మొగులయ్య కుమరమ్మ ఇద్దరు, అలాగే కుమరయ్య ఫ్యామిలీ, చనిపోయిన కుమరయ్య ఫ్యామిలీ అక్కడ కూర్చుంటుంది. ఈ చుట్టుపక్కల జనాలు ఉంటారు. సో క్రేన్ షాట్ అయితే ఇలా వెళ్తుందన్నమాట. సో మనం ఆ క్రేన్ షాట్ అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. సో ఇలా ఆ క్రేన్ షాట్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, బల్గం సినిమా రిలీజ్ అయిన తర్వాత బల్గం డైరెక్టర్ వేణన్న సో చాలా సక్సెస్ మీట్లలో ఒక టాపిక్ గురించి అయితే చెప్పడం జరిగింది, మాస్టర్ షాట్ అనేది చెప్పడం జరిగింది. అసలు మాస్టర్ షాట్ అంటే ఏంటిదంటే, టేక్ లేకుండా సింగిల్ టేక్లో ఆ మాస్టర్ షాట్ని అయితే షూట్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా ఒకసారి మాస్టర్ షాట్ అనేది మనం వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడెక్కడ కూర్చున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో నేనైతే ట్రై చేసి అయితే మీకు అయితే చూపెట్టబోతున్నాను, చూడండి మీరు కూడా. సో ఈ ప్లేస్లో వచ్చేసి మన ఒగ్గు కళాకారులు ఇద్దరు, ప్రస్తుతం మొగులయ్య కుమరమ్మ ఇద్దరు కూడా ఈ ప్లేస్లో కూర్చున్నారు. వీళ్ళ వెనకాలో పబ్లిక్ అంటే ఊరు జనాలందరూ కూడా కూర్చోవడం జరిగింది. సో వాళ్ళు ఈ విధంగా ఫేస్ పెట్టి అయితే కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ చిన్న కొడుకు ఇలా నిల్చొని అయితే ఉంటాడన్నమాట. సో చిన్న కొడుకు పక్కనే అతను వైపు మరి చనిపోయిన కుమరయ్య వాళ్ళ కోడలు ఇలా కూర్చొని అయితే ఉంటుంది. సో ఈ విధంగా కూర్చొని అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ సేమ్ ఇదే ప్లేస్లో మరి కుమరయ్య పెద్ద కొడుకు కూర్చుంటాడు. అలాగే ఇక్కడ కుమరయ్య పెద్ద కోడలు కూర్చుంటుంది. సో అలాగే వీళ్ళ వెనకాలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ చెట్టుకు ఆనుకుని ఒక పాప అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనం వచ్చినట్లయితే కనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్లో కుమరయ్య వాళ్ళ అల్లుడు, కూతురు, వాళ్ళ వెనకాలే హీరోయిన్ వాళ్ళ మనవరాలు ముగ్గురు కూడా ఈ ప్లేస్లో ఉంటారన్నమాట. సో అప్పట్లో ఇక్కడ ఒక మొద్దు ఉంటుంది, ఈ మొద్దు మీద అల్లుడు కూర్చుంటాడు, పక్కనే కూతురు కూర్చుంటుంది, వెనకాల హీరోయిన్ కూర్చుంటుంది. వీళ్లకు రైట్ సైడ్లో
కొంచెం దూరంలో ఇక్కడ వచ్చేసి కుమరయ్య, చనిపోయిన కుమరయ్య వాళ్ళ చెల్లె వాళ్ళ బావ ఇద్దరు కూడా ఇక్కడ పక్క పక్కన కూర్చోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చినట్లయితే ఇక్కడ ఈ సైడ్కి కనిపిస్తుంది కదా, సో కొంచెం నేను చెట్టు క్రాస్ అయిపోయినా ఈ సైడ్లో ఆ ఊరు ప్రజలు ఒక ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఆ ముగ్గురు వ్యక్తులు కూడా నేను ఫోటో చూపెడతాను. సో ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడ కూర్చోవడం అయితే జరుగుతూ ఉంది, ఇంకొకరు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటారు. ఇలా సీన్ అయితే మనకు రన్ అవుతూ ఉంటుంది. సో దీనిని మాస్టర్ షాట్ అంటారు. ఈ విధంగా మాస్టర్ షాట్ని డైరెక్టర్ ప్రిపేర్ చేసుకొని ఈ సింగిల్ టేక్లో చేయడం జరుగుతూ ఉంటుంది. సో మాస్టర్ షాట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ క్లోజ్ షాట్ చేసినప్పుడు కూడా ఆ ప్రాపర్టీస్ అవన్నీ కూడా చూసుకొని మళ్ళీ మనకు క్లోజ్ షాట్స్కి ప్రిపేర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మన బల్గన్ సినిమాలో, క్లైమాక్స్ సినిమాలో జరిగిన లొకేషన్ అయితే చూపెట్టడం జరిగింది. అలాగే బలరామ నర్సయ్య సాంగ్ కూడా, మరి దింపుడు గల్లం కూడా ఇక్కడే జరిగింది. అక్కడి కనిపిస్తున్న ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఆ శవయాత్ర ఇలా వస్తారన్నమాట. ఇక్కడనే దింపుడు గల్లం కూడా జరిగింది. సో అది బలరామ నర్సయ్య సాంగ్లో కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఈ రెండు అంటే క్లైమాక్స్ సీను, ఈ సాంగ్లను అయితే కంప్లీట్గా ఈ లొకేషన్ వాడుకోవడం అయితే జరిగింది. లాస్ట్కు ప్రియదర్శి ఒక ఫ్యామిలీ ఫోటో పట్టుకొని మరి రావడం జరుగుతుంది. ఆ ప్రియదర్శి ఎక్కడి నుండి వస్తాడు, ఎలా వస్తాడు, అసలు ఆ పిట్టకేసే సీన్ ఎక్కడ జరిగింది అనేది కూడా మీరు అయితే చూడండి, నేను చూపెట్టబోతున్నాను. సో ఇప్పుడు మనం లాంగ్ షాట్లో అయితే చూసేసినాం కదా లొకేషన్, ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా, సినిమాలో చూసినట్లే మనకు ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంటుంది, ఎగ్జాక్ట్ లొకేషన్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద కొడుకు కోడలు ఈ ప్లేస్లో అయితే కూర్చోవడం జరుగుతూ ఉంది. సో అక్కడ కనిపిస్తున్న ఈ మూలకు ఒక అమ్మాయి అయితే నిల్చొని ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో, మన సినిమాలో అయితే చూడొచ్చు అన్నమాట. ఈ ప్లేస్లో వచ్చేసి అల్లుడు బిడ్డ హీరోయిన్ గారు ఉంటారన్నమాట. ఈ పక్కకే కుమరయ్య చెల్లె బావ ఉంటారు. సో ఆ మరుసటి కనిపిస్తుంది కదా, అక్కడ ఆ ఊర్లో ప్రజలు ముగ్గురు కూడా మనం చూస్తూ ఉంటాం స్క్రీన్లో. సినిమాలో అయితే చూసినాం కదా, చూడకపోతే సినిమా చూసినాకైనా మీరు గుర్తుపడతారు. సో ఒకసారి చూడని వాళ్ళు ఉంటే సినిమా అయితే చూడండి. ఇది కంప్లీట్గా మన బల్గన్ సినిమా క్లైమాక్స్ సీన్. సో ఒక్కసారి మనం బ్యాక్ నుండి ఒగ్గు కళాకారుల ఫేస్ మీదకి అయితే వెళ్దాం ఎలా ఉంటుందో. సో ఇలా వాళ్ళైతే షూట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లేస్లో ఆ ఒగ్గు కళాకారులు అయితే కూర్చొని పాట పాడడం జరిగింది. వీళ్ళ వెనకాలో ఆ గ్రామ ప్రజలు, మిగిలిన ఆర్టిస్టులు కొంతమంది ఇక్కడ కూర్చోవడం అయితే జరిగిందన్నమాట. సో ఇలా అనేది కంప్లీట్గా మనం క్లైమాక్స్ సీన్ అయితే సినిమాలో అయితే చూసినాం ఫ్రెండ్స్. అలాగే ఈ సీన్లో క్లైమాక్స్లో ప్రియదర్శి మన హీరో, సో ఒక గట్టు మించి వస్తుంటాడు. సో అదే పొలం యొక్క అంటే వరి పొలం యొక్క వరం నుంచి అయితే నడుచుకుంటూ వస్తాడనమాట. సో ఎలా వస్తాడు, ఎక్కడి నుండి వస్తాడనేది మనం క్లియర్ కట్గా ఇందులో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ కట్ట మించే మనకు ప్రియదర్శి క్లైమాక్స్ సీన్లో నడుచుకుంటూ ఆ ఫ్యామిలీ ఫోటో పట్టుకొని అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో మీరైతే యాస్టీజ్గా ఆ సినిమాలో ఉండేటట్టు అయితే నేనైతే షూట్ చేస్తున్నాను. సో ఆ విధంగా అయితే మరి ప్రియదర్శి అయితే రావడం జరిగిందన్నమాట ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ప్రియదర్శి మన హీరో వచ్చిన తర్వాత రైట్ సైడ్లో వరిపొలం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడైతే పిట్టకేసే సీన్ అయితే మన సినిమాలో అయితే చూసినాం కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రియదర్శి ఆయన తెచ్చిన ఆ ఫోటోని, ఫ్యామిలీ ఫోటోని అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఆ చనిపోయిన కుమరయ్య ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి ఆ ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఆ సీన్ అయితే అక్కడ జరిగిందన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఒక ఎండిపోయిన చెట్టు అయితే కనిపిస్తుంది, అది న్యాచురల్ అయితే కాదు, వాళ్ళే పాతి పెట్టినారని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో అయితే చూసినారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేనైతే ముందున్నాను. సో
నేను ఇలాంటి కంటెంట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే కంపల్సరీ అవసరం అన్నమాట. సో చాలా దూరం నుండి వచ్చేస్తే మనం ఇంత మూలకున్న ఈ లొకేషన్ అయితే చూపెట్టడం జరిగింది. సో ఇదన్నమాట బలగం సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సీను, అలాగే బలరామ్ నర్సయ్య సాంగ్ షూట్ కూడా ఇందులో కొంత భాగం అయితే జరిగింది. సో ఇదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.